ఆంధ్రప్రదేశ్ కూడా దానికి ఎక్సెప్షన్ కాకపోగా ఇప్పటికే మనకున్న వనరులలు ఏమైతేమి మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్లు ఏమైతేమి హెల్త్ పరంగా ఈ మహమ్మారిని కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో మనకు ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేసిన గత ప్రభుత్వం వదిలివెళ్లిన మోయలేని ఆర్థిక భారం ఆల్రెడీ ఉంది ఇప్పుడు పెట్టుకున్న సంక్షేమ యజ్ఞం వల్ల భారం కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో ఈ బరువు కూడా ఆర్థికంగా పడిన 14 నెలల పాటు ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది ఇంకా ఎంతకాలం ఉంటుందో తెలియదు తాడువే ఉంటుంది అయినప్పటికీ మే 30కి ముందు 2021 మే 30 ఈ రోజు చూస్తే రాష్ట్రం పాలనాపరంగా గాని సంక్షేమపరంగా గాని అన్ని వర్గాలకు సమాన అవకాశాల రూపంలో గాని అత్యంత కీలకమైన మనకు ప్రాణాధారమైన వ్యాపార రంగం గాని విద్యా వైద్యం గాని ఈ రోజుకు మనం ఉన్న దశకు చూసుకుంటే పోల్చి నిజంగానే ఇది 15 ఏళ్ళు 20 ఏళ్ళ సమయంలో జరగాల్సిన పేస్ ఆ అభివృద్ధి 2 ఏళ్లలో చూపారు ఈ నాయకుడు ఈ మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది అంగీకరించక తప్పని సత్యం ఎవరైనా సరే ఎలా సాధ్యమైంది నేను ఈరోజు దీని గురించే మాట్లాడదలుచుకున్నాను ఒక్క నాయకుడు ఒక్కడు ఆ ఒక్కడు ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి గురించి అనుకున్నాం 5 ఏళ్లలో చెరగని ముద్ర 15 ఏళ్లు 20 ఏళ్లలో సాధించలేని వివిధ రంగాల మీద ఆయన మార్కు ముద్ర వేసిన రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆయనకున్న పరిమితులకు లోబడి ఆయన చేయగలిగిన ప్రారంభించగలిగిన ఒక మహా ప్రస్థానం ఏదైతే ఉందో దాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పునాదుల మీదుగా అంతకు పదింతల వేగంతో చేయగలగడం అనేది అది ఒక వ్యక్తిగా వెనక లక్షలాది మంది కార్యకర్తలు నాయకులు వేలాది మంది నాయకులు ఉన్న పార్టీ ఉంది కానీ ఆ దృఢ నిశ్చయంతో అకుంఠిత దీక్షతో ఆయన మాత్రమే అడుగు ముందుకు వేసి తానే పూర్తిగా డెడికేట్ చేసి తన విజన్ను తానే ఆవిష్కరింపజేస్తూ వచ్చిన వైనం చూస్తే ఇలాంటి నాయకులు యుగానికి ఒకరు వస్తారేమో అని అనిపించే రకంగా ఉంది ఆ ఒక్కడు అని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అనుకున్నట్టు ఈరోజు ఈయన గురించి కూడా అనుకోవాల్సి వస్తుంది అంకెలు తీసుకుంటే చాలా చెప్తున్నాయి మీడియాలోనే వచ్చాయి రోజు చేస్తున్నది పాలనా పరంగా మనం డీసెంట్రలైజేషన్ కిందికి ఎప్పుడూ అందరూ కలలు కాని మాటల్లో చెప్పే గవర్నెన్స్ అట్ డోర్ స్టెప్స్ జనం వద్దకు పాలన గడప వద్దకు పాలన అని చెప్తూనే ఉన్నారు కానీ నిజంగా గడపలో కాదు ఇంట్లోకి ప్రభుత్వం వచ్చేసి మీ సర్వీసులో మేమున్నాం అంటూ వాలంటీర్ల ద్వారా గ్రామ సచివాలయం వార్డు సచివాలయాల వ్యవస్థ ద్వారా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంస్కరణ ఏదైతే ఉందో పాలనాపరంగా అది ఈరోజు మొత్తం దేశమంతా ఈరోజు చూస్తుంది ఒకనాడు గాంధీజీ కన్న కళ అది రాజ్యాంగ నిర్మాతలందరూ కలన కళ స్వరాజ్యం అంటే కింది వరకు రావాలి పవర్ టు ఆల్ డెమోక్రసీ ఆ పవర్ను వాడుకోగలిగిన చైతన్యం దానికి కావాల్సిన అధికారం విచక్షణను తగ్గించుకుంటూ డిస్క్రిషన్ అధికారులు గాని రాజకీయ శక్తులు గాని విచక్షణను పాలనలో ఉన్న పాలక వర్గాలు కాని వాళ్ళ విచక్షణను తగ్గిస్తూ అర్హతలు ఉన్న వారందరికీ అన్ని అందాలి వాళ్ళ హక్కు మేరకు వాళ్ళ ఏ సమస్యలున్నా నిర్ణీత గడువులోగా పూర్తి కావాలి వీటన్నిటికీ వార్డు సచివాలయం కాని గ్రామ సచివాలయం కాని ఒక కేంద్రంగా మార్చి చేసిన ప్రయోగం ఏదైతే ఉందో అది ఈ రోజుకే మనకు ఫలితాలు ఇస్తుంది
దాదాపు 2,40,00,000 కంప్లైంట్లు లేదా వాళ్ళ సర్వీసుల కోసం అప్రోచ్ అయితే అప్లికేషన్ అందులో 97-96% పైగా అంటే 2,32,00,000 పైగా 2,30,00,000 సాల్వ్ అయిపోయి చేసేశారు. ఇవి గతంలో 5-10 ఏళ్ళు పట్టేవి. అందులోనూ మనం పెట్టుకున్న బెంచ్ మార్క్, ప్రభుత్వం పెట్టుకున్న బెంచ్ మార్క్ వారంలో కావాలి 10 రోజుల్లో కావాలి ఏదైనా అంటే ఆ నిర్ణీత గడువులో కూడా 87% సాల్వ్ అయ్యాయి. ఒక పక్క టెక్నాలజీని వాడుకుంటూ క్వాలిఫైడ్ పీపుల్ కింద ఉంటూ ఎక్కడికక్కడ అంటే ఇవన్నీ చిన్న సమస్యలు కానీ గతంలో అవే పెద్దవి. కలెక్టర్ ఆఫీస్ వరకు పోవాల్సి వచ్చేది, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వచ్చేది, వాళ్ళు ఓవర్ బర్డ్, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ సరిగా లేకపోవడం, ఎవరికి ఆన్సరబిలిటీ లేకపోవడం. ఇప్పుడు అది పూర్తిగా సంవత్సరంలోనే ఇంకా నేను అన్నట్టు ఈ కరోనా టైంలో ఒక రకంగా స్టాండ్ స్టిల్కి వస్తే మిగిలిన టైం తీసుకుంటే కొత్త వాళ్ళు రావడమే కాకుండా వ్యవస్థ రూపకల్పన చేసుకోవడమే కాకుండా ప్రజలకు అందుబాటులోకి రావడమే కాకుండా ప్రజాజీవనంలో అది ఒక భాగమైంది. గతంలో దీనికోసం దోపిడీకి ఒక మార్గంగా కింద స్థాయిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా జన్మభూమి కమిటీలను పెట్టినవన్నీ ఒక దెబ్బకు పక్కకు పోయి పూర్తిగా ఏ రోజు నీకు అర్హత వస్తే ఆ రోజు నువ్వు అప్లై చేసుకుని నువ్వు తీసుకో, నీకు అర్హత లేదంటే అర్హత ఉందని ప్రూవ్ చేసుకోగలిగితే తీసుకో, దీనికి డెడ్ లైన్ లేవు ఇంకోట్లేవు అని పెడుతూ ముఖ్యంగా రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ ఇంటి స్థాయిలో వీటికి సంబంధించింది కానీ ఏ బెనిఫిట్స్ వచ్చినా కూడా ఏదో ఈ రోజులో 3 రోజులు డెడ్ లైన్లో చేయకపోతే ఏమవుతుందో, ఎప్పుడైతే నీకు డిస్క్రిప్షన్ ఎప్పుడైతే ఈ డెడ్ లైన్స్ పెడతారో దాన్ని అధిగమించడానికి ఇచ్చే లంచాలు కానీ వీటిని కానీ ఒక్క దెబ్బ కొట్టేస్తూ నిరంతర ప్రక్రియగా చేయడం ద్వారా దీన్ని ఈ ప్రాసెస్ ప్రజలను పూర్తి విముక్తులను చేశారు. వాళ్ళకి ఎప్పుడు కావాలంటప్పుడు ఎప్పుడు అర్హత వస్తే వాళ్ళు తీసుకోవడం ద్వారా సోషల్ ఆడిట్ ద్వారా గ్రామ సభల ద్వారా ఎక్కడికెక్కడ ఎవరు అర్హులు నోటీస్ బోర్డులో పెట్టడం ద్వారా ఎవరిథింగ్ ఇది పారదర్శకమైపోయింది. గతంలో ఊహించాము ఎప్పుడన్నా ఇది డెమోక్రసీని పేరుకు పెట్టుకుని వ్యవస్థ అంతా కూడా కేంద్రీకృత వ్యవస్థ చేసుకుంటూ వచ్చి అధికారాలని పైకి సెంట్రలైజ్ చేస్తూ వస్తున్న నేపథ్యంలో లేదా ఒక వర్గం వాళ్ళు మాత్రమే అధికారంలో ఎవరుంటే వాళ్లకు మాత్రమే వాళ్ల ద్వారా మాత్రమే ఈ పనులన్నీ జరుగుతాయని ఉన్న వాస్తవాన్ని దాన్ని మార్చి ఎవరైనా కోరుకునేది మేమైనా కావచ్చు మీరైనా కావచ్చు మీడియా వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే మనకు ఎప్పుడు తెలుస్తుంది ఏదైనా సర్టిఫికేట్ కావాల్సినప్పుడు తెలుస్తుంది ఏదైనా మనకు తెలిసిన వాళ్ళకి ఏదైనా ఒక గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఒక సర్వీస్ ఏదైనా ఉన్నప్పుడు తెలుస్తుంది దానికోసం ఎన్ని పైరవీలు చేయాల్సి వస్తుంది వాటి అన్నింటినీ పక్కకు తోసేస్తూ అధికారాన్ని కేంద్రీకృతం చేసుకునే బదులు మా పార్టీ చేతిలోనూ పార్టీ కార్యకర్తలతో చేయాలనే ఆలోచన బదులు స్వచ్ఛందంగా ప్రజలకే మొత్తం అందజేస్తూ మేమందరం మీ సేవకులుగా ఉంటాం అని స్వచ్ఛందంగా అందజేయగలగడం అనేది ఎట్లా అడ్డదారిలో ఓట్లు కొడదామో ఓట్ల కోసం ఏం చేద్దామో అనేది దీని నుంచి పక్కకు తోసి సిన్సియర్గా నిజాయితీతో నిబద్ధతతో సేవ చేయడం ద్వారా వారి ఆదరణ చూరగొనాలి ప్రజల ఆదరణ అన్న ఆలోచన ధోరణికి మొత్తంగా వ్యవస్థను తీసుకొచ్చారు ఇంక్లూడింగ్ మా పార్టీతో సహా. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి అడుగుజాడల్లో ఆయన ఆలోచన ఎట్లు ఉంటే ఆయన ఏది చేసినా రాష్ట్రం కోసం అందరి కోసం ఆలోచన చేసి చేస్తారు. ఆయనతో ఉంటే ప్రజల్లో మనకు బ్రహ్మాండమైన గుర్తింపు వస్తుంది అంటే పాజిటివ్గా ఆలోచన చేసేది. దీనివల్ల కొంచెం కష్టం ఉంది బట్ అట్ ది సేమ్ టైం లాంగ్ టర్మ్లో ప్రజల ఆదరణ అందరికీ వస్తుంది అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తల దగ్గర నుంచి నాయకులు అందరూ కూడా ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు. నిరాజనాలు పడుతున్నారు ప్రజలు ఎక్కడికి వెళ్ళారు. ఇదంతా కేవలం మా నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనల నుంచి ఆయన స్వప్నాల నుంచి ఈరోజు రియాలిటీలోకి వాస్తవం లేకొచ్చిన విషయాలు ఇవన్నీ ఏదైతే నేను చెప్తున్నానో ఈ 2 ఏళ్లలో జరిగింది. నాట్ ఓన్లీ ఈ వ్యవస్థ పరంగానే కాదు
మీరు మనకు అత్యంత ప్రాణధారమైన రైతులను చూడండి, వ్యవసాయ రంగం ప్రతి ఇప్పటికి 17,000 కోట్ల పైగా రైతు భరోసా కింద ఇచ్చాను. నేను అమౌంట్ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మ్యాగ్నిట్యూడ్ ఎక్కువ ఉంది, బట్ అట్ ది సేమ్ టైం కేవలం ఒక రైతు భరోసా కింద అది ఇవ్వడమే కాకుండా ఏవైతే ఇంతకుముందు మాటల్లోనే ఉండో చేతికి అది అందేసరికి ఏళ్ల తరబడి అవుతున్న బీమా అనండి, ఇన్పుట్ సబ్సిడీ అనండి, సున్నా వడ్డీ కోసం పే చేసేదేనండి. గత ప్రభుత్వం కూడా మేము వచ్చినాక పే చేశాం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక. ఆ తర్వాత ఆ గడువు ఎప్పుడుందో అప్పట్లోగా పే చేస్తామన్న సమయానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాగైనా సరే అవైతే ఆ కమిట్మెంట్ పూర్తి చేయాలనేది ఇప్పటి వరకు ఫాలో అవుతూనే వచ్చాను. ఎందుకు ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక క్లారిటీ ఉంది, రైతుకు లేదా ఎవరికైనా సరే మీకు ఇది చేస్తామన్న తర్వాత టైం చేస్తే వాళ్ళు దాన్ని వాళ్ళ బడ్జెట్లో ప్లాన్ చేసుకోవడానికి వీలవుతుంది, వాళ్ళు సొంతంగా తమ కాళ్ళ మీద నిలబడి ఈ టైంకి ఇది వస్తుంది కాబట్టి దీంతో ఇది చేయొచ్చు అనుకోవచ్చు. రైతుల వరకే చూస్తే చిన్న రైతులు చిన్న కమతాలు ఉండే వాళ్ళే 70% దాకా ఉన్నందువల్ల ఈ ఇచ్చేదాంతోనే వ్యవసాయం కూడా బయట అధిక వడ్డీలకు తెచ్చుకోవడము అప్పుల పాలు కావడము ఇచ్చే కాకుండా సొంతంగా ఈ సాయంతోనే వ్యవసాయం చేయడానికి కాని పక్షంలో సబ్సిస్టెన్స్ కింద తాను కష్టకాలం అయితే నిలబడడానికి ఉపయోగపడేతుంది. ఈరోజు ఏదో ఇస్తామని చెప్పి 6 నెలల తర్వాత సంవత్సరం 2 ఏళ్ల తర్వాత ఇస్తే వది ఎట్టయి వది వస్తుందని పెట్టుకుని అప్పులు చేసిన దాని వడ్డీనే దీనికి మించి కావడం అనేది వాళ్ళను కుంగదీస్తుంది, ఆర్థికంగా కుటుంబం మొత్తం చితికిపోతుంది అనే ఒక ఆలోచనతో, ఎందుకంటే కళ్ళముందు జరిగింది అదే. గతంలో ప్రభుత్వాలు ఖర్చు పెట్టలేదని కాదు, దానంతటా ఎట్ట పెట్టేవి, దానికి 10,000 కోట్ల రిక్వైర్మెంట్ ఉంటే ఎప్పుడు ఉంటే అప్పుడు ఇస్తూ వచ్చేది. ఈ 10,000 కోట్లు ఇచ్చేసరికి వాళ్లకు 40,000 కోట్లు అప్పులయ్యి రైతులకు. వేరే ఉదాహరణ అక్కర్లా, చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఆయన రుణమాఫీ ఏం చేసిండేది చెప్పిండేది, ఆయన చేసిన మోసం వల్ల ఆయన చెప్పిన మాట నమ్మి ఆ రోజు 87,000 కోట్లు పైగా కమిట్మెంట్ ఇచ్చి ఆఖరు కుదించి దించి మీరు పే చేయొద్దన్నందుకు జనం పే చేయ రైతులు పే చేయకుండా సకాలంలో సున్నా వడ్డీకి అర్హత వడ్డీ ఇది రాయితీకి అర్హత కోల్పోయి ఆఖరుకు ఆయన ఇచ్చిండేది 87,000 కోట్లు కానీ దించి దించి తనన్న 22,000 కోట్ల నుంచి కాకుండా 13,000 కోట్లు 14,000 కోట్లు 5 ఏళ్లలో పూర్తి చేసి ఆ లెక్కన ఆయన అసలు చెప్పకపోయినా బాగుండేది. మోసపూరితమైన హామీ ఇచ్చి రాష్ట్రంలో రైతాంగాన్ని నా అంచనా ప్రకారం 2 లక్షల కోట్లు ముంచేశారు, ఎందుకంటే బ్యాంకులు వదలవాలను వడ్డీలు తెచ్చి కట్టుకోవాల్సిందే. ఈలోగా మళ్ళీ పెట్టుబడులు రాలే, ఆ బీమా సొమ్ము అప్పటిది మేము వచ్చినాక పే చేయాల్సి వచ్చింది, అప్పుడు ఇవ్వాల్సిన సబ్సిడీలు మేము వచ్చినాక ఇవ్వాల్సి వచ్చింది. సో ఏదైతే తాను హామీ ఇచ్చింది ఇవ్వకపోగా ఏ ప్రభుత్వమైనా సరే ఇచ్చిన చెప్పిన టైంకి ఇవ్వనందువల్ల పడే దెబ్బ ఎలా ఉంటుందన్నది అదర్ సెక్షన్స్ కు తెలుసు, రైతులకు ముఖ్యంగా ఎక్కువ తెలుస్తుంది. ఆ దశలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇంతవరకు టెన్షన్ తప్పకుండా ఎక్కడ టైం తప్పకుండా పే చేయడం వల్ల ఒక స్థిరమైన ఇది కనిపిస్తుంది రైతుకు, ఎస్ నాకు ఇంత వస్తుంది ప్రభుత్వం నుంచి, జగన్ అని ఇంత ఇస్తారు, నేను దీన్ని బట్టి ఇట్లా ప్లాన్ చేసుకోవచ్చు, ఆ నమ్మకం ఇప్పుడు కుదిరింది. అందుకే బీమా సొమ్ము తొలిసారి చరిత్రాత్మక ఘట్టం, లాస్ట్ ఖరీఫ్ ఈ ఖరీఫ్ ముందే మొన్న పే చేశారు. ఇన్పుట్ సబ్సిడీ సీజన్ అది అప్పటిది నెక్స్ట్ దీంట్లోనే పే చేస్తున్నారు. సో దాన్ని బట్టి ప్లానింగ్ చేసుకోవచ్చు ప్రతి కుటుంబం, రైతు కుటుంబం కూడా ప్రభుత్వం నుంచి వచ్చే సాయం నాకు ఇంత వస్తుంది లేదా నాకు ఇన్పుట్ సబ్సిడీ ఇంత వస్తుంది ఈ టైంకి వస్తుంది దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవడానికి వీలవుతుంది. ఇది ఇవన్నీ ఇంతకుముందు విన్నవే కదా అనిపించవచ్చు, మీరే గమనించారు గతంలో మీడియా వాళ్ళని అడుగుతున్నా విత్తనం కోసం రోడ్డు ఎక్కని రోజులున్నాయా, ఎరువుల కోసం కొట్లాడని రోజులున్నాయా రైతులు, ఇన్పుట్ సబ్సిడీ గురించి మీరే వార్తలు వేస్తుంటారు గతంలో రాలేదని, మద్దతు ధర దొరకలేదని ఇంతకుముందు
నేను ఇంతకుముందు అన్న సున్నా వడ్డీ పే చేయలేదని స్టోరీలు వచ్చాయి కథనాలు. బీమా సొమ్ము అందట అసలు బీమా ఎంత అనేది ఫిక్స్ కావడానికి సంవత్సరాలు పట్టేది. ఆ సొమ్ము అందడానికి మళ్ళీ సంవత్సరాలు. వచ్చేసరికి ఈ కుటుంబ రైతు కూడా ఆత్మహత్యలు చేసుకుని ఉంటాడు. ఇవ్వకపో ఇవ్వడం ఒకటి, ఇస్తామన్న టైంకు ఇవ్వడం ఒకటి, ఈ రెండు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే ఇప్పుడే మొదలైంది, ఇది కంటిన్యూ అవుతుందనే భరోసా జనానికి కలిగింది. సేమ్ కేసు విత్ డాక్రా. ఎన్ని అప్పులు ఏదున్నా సరే ముందు ఏదైతే ప్రామిస్ చేశామో అది ఇస్తే స్టేట్ బడ్జెట్ స్టేట్ ఎట్లా ప్లాన్ చేసుకుంటుందో, ప్రభుత్వం ఎట్లా చూసుకుంటుందో, కుటుంబం కూడా నిలబడడానికి వాళ్ల ప్లానింగ్ వాళ్ళు చేసుకుంటారు, సొంత కాళ్ల మీద నిలబడతారు. మనం ఇచ్చిన ఆసరా మనం ఇచ్చిన చేయూత అని ఫలితం కనిపిస్తుందనే ఒక ఫిలాసఫీ, విచ్ ఇస్ వాస్తవం. అది ఆ లైన్ ఆఫ్ థింకింగ్ వల్ల ఇది సాధ్యం అవుతుంది. మీరు గమనిస్తే క్యాలెండర్ ఫిక్స్ చేసి ఇంత ఖచ్చితంగా ఎక్కడికక్కడ ఆయనకాయనే పెట్టుకుంటున్నారు పరీక్షల్లాగా, తన ప్రభుత్వానికి తానే పెట్టుకుంటున్నారు ఈ టైంకి గడువు ఈ టైంకి పే చేయాలని. దాంట్లో అండర్లైనింగ్ ఫిలాసఫీ ఇది. దానివల్ల ఏమవుతోంది, ప్రొడక్టివిటీ పెరుగుతుంది, జవసత్వాలు వస్తాయి, హెల్దీ ఎకానమీకి దారి తీయడానికి అవకాశం ఉంటుంది. నేను ఆయన అన్న మాటల్లో మన అసెంబ్లీలో మాట్లాడుతూ కూడా అభివృద్ది అంటే ఏదంటే నిన్నటికీ ఈ రోజుకు మంచి మార్పు రావాలా జీవితంలో, రేపు మరింత బాగుంటుందనే హోప్ క్రియేట్ కావాలా, ఈ రెండు ఉన్నాయా లేదా అని నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు ఆ భరోసా ఉందా లేదా, నమ్మకం ఉందా లేదా అంటే ఖచ్చితంగా ఉందని మనం ఎక్కడ పోయి పల్లెల్లో అడిగినా ఊర్లలో అడిగినా చెప్తున్నాం. నేమిట్ విద్య. విద్యకు సంబంధించినంత వరకు అంతకుముందు జరిగినవన్నీ ఒక ఎత్తు అయితే గత రెండేళ్లలో జరిగినవి ఒక పక్క ఇంగ్లీష్ మీడియం, ఇప్పుడు సిబిఎస్ఈ సిలబస్కు షిఫ్ట్ కావడం, ఇవన్నీ చేసిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేకపోతే బిల్డింగ్లు కానీ ఆ అంబియన్స్ వాతావరణం కానీ ఏ రకంగా హెల్దీ ఆలోచనలు వస్తాయి, ఏ రకంగా ఈ వైపు అట్రాక్ట్ అవుతారు, కాబట్టి అవన్నీ కావాలి. ఏవైతే కార్పొరేట్ స్కూల్ సోకాల్ కార్పొరేట్ కూడా అన్న అవన్నీ మరి బందల తోటలాగా ఉంటాయి, కోచింగ్ ఇవ్వడం తప్ప వాళ్ళు చేయలేరు. మంచి స్కూల్స్ ఎలీట్ సెక్షన్స్ పోయే స్కూల్స్లో పిల్లలు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎట్లుంటారో మన పిల్లలు కూడా పేద వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు అయినా సరే గవర్నమెంట్ స్కూల్కి పోయిన వాళ్ళు సరే అలాగే ఉండగలగాలి అనే ఉద్దేశంతో ఆయన ప్రత్యేకంగా బోర్డుల దగ్గర నుంచి బెంచీల దగ్గర నుంచి డ్రెస్సుల దగ్గర నుంచి తానే తీసుకుని అలాగే స్కూల్లో ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ చేయడం, టాయిలెట్లు నీట్గా ఇప్పటి కాంటెంపరీ స్టైల్లో వీటిని పెట్టించడం, ఎక్కడ స్పేర్ చేయకుండా ఒక మైక్రోస్ ఎందుకు పెట్టించారు, ఎందుకు పెట్టించారంటే ఏదైతే తాను కలలు కంటున్న రేపటి తరం పిల్లలు ఆహ్లాదకరమైన ఆరోగ్యకరమైన వాతావరణంలో చదువుకొని రేపు ప్రపంచ స్థాయి దీంట్లో ఎక్కడైనా పోటీ చేయగలగాలి. మనందరికీ తెలుసు ఎక్కడో చోట ఇంగ్లీష్లోకి షిఫ్ట్ అయ్యి వాళ్ళు మూవ్ అయినంత కాన్ఫిడెంట్గా రేపు గ్లోబల్, ఇప్పుడు ఒక పక్క గ్లోబలైజ్డ్ ఎకానమీ అంటున్నాం గ్లోబల్ విలేజ్ అంటున్నాం, ఎక్కడికైనా పోగలిగిన ఆత్మవిశ్వాసం. అలాగే నేషనల్ లెవెల్లో స్టేట్ సిలబస్ కంటే సిబిఎస్ఈకి ఉన్న అడ్వాంటేజ్ అంటే యూ విల్ బీ ఆన్ పార్ విత్ నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ ఇంగ్లీష్ మీడియము వీటి ద్వారా. ఇది నిజంగా ఓట్లు రాల్చేవి కాదు, ఒక ఇమ్మీడియట్ తక్షణం చూస్తే ఇబ్బందికరమైనవి, కానీ ఒక విజనరీ నాయకుడు కాబట్టి ఆయన ఇది ఎవరు ఆయన మీద ఒత్తిడి తెచ్చింది కాదు, ప్రజలు అడిగింది కాదు, ఎందుకంటే నడుస్తున్నది ఇట్లే ఉంది కదా దీనికి అలవాటు పడిపోయారు. తాను ఈ రాష్ట్రం మొత్తం ప్రజలందరూ నా కుటుంబ సభ్యులు అనుకున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని తీసుకొచ్చారు. దీనికోసం మోటివేట్ చేయడం ఒక ప్రాసెస్, అఫీషియల్స్ కానీ మిగిలిన వాళ్ళని కానీ సహజంగానే అంటారు ఎందుకు దారిన వేదండి మనం ఎందుకు దాన్ని వదిలేస్తే పోతుంటుంది కదా, ఎలక్షన్ టైంలో వచ్చేస్తే మళ్ళీ నాలుగు ప్రామిసులు చేయొచ్చు కాదు. మనకిచ్చిన ఐదేళ్లలోనే ఎస్ ఇదంతా మన కోసం చేస్తున్నారు, మన వాళ్ళ మా జీవితాల్లో కూడా మార్పులు తెచ్చే సంస్కరణలు ఇవి అని జనం ఫీల్ కావాలి, వాటిని ఎంజాయ్ చేయాలి, వాటిని ఉపయోగించుకోవాలి, నిజంగా కూడా భావితరం అటు తయారు కావాలనేది ఆయన కళ, దానికోసం చేస్తున్నాం ఇది. అందుకే మీరు ఒకదాని నుంచి పోతే ఈరోజు ఈ ఐడియాస్ అనే రూపకల్పన తీసుకుని ఇప్పటికే చాలా స్కూళ్లు బాగాయి,
బయట నుంచి వచ్చిన వాళ్ళు పూర్వం చదివిన వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు. వాటికి అవసరమైన సౌకర్యాలన్నీ వచ్చినాయి. అది పూర్తిగా కొత్త రూపం చెందుతుంది. ప్లస్ సిలబస్ మార్పు, ప్లస్ మీడియం ఇంగ్లీష్ మీడియం వచ్చింది. ఒక్క మూడు నాలుగేళ్ళు ఇబ్బందులైనా సరే నెక్స్ట్ దీంట్లో ఇవి అదర్ స్కూల్స్తోనో ప్రైవేట్ స్కూల్స్తోనో కార్పొరేట్ స్కూల్స్తోనో పోటీ పడే దశకు చేరుకుంటుంది. సేమ్ కేస్ విత్ హెల్త్. ఈ మూడు మనకు ఈ రెండు విద్యా వైద్యం అనేవి ఏ కుటుంబానైనా కుంగదీసేవి. ఓ పక్క ఆరోగ్యశ్రీ కింద డిసీజెస్ అని చేర్చడం 2000 పైగా, పోస్ట్ సర్జరీ వాటికి సహాయం చేయడం, ఏవైతే కుటుంబాన్ని చిన్నభిన్నం చేస్తాయో అప్పులపాలు చేస్తాయో వాటన్నిటికీ ఒక సొల్యూషన్ చూపుకుంటూ వస్తున్నారు. ఇది అందరూ గమనించాల్సిన అంశం. పీస్ మీల్గా చేయట్లా, ఏదో ఒకటి చేసేసి ఇదిగో నేను చేశాను చెప్పి పబ్లిసిటీ ఇచ్చేసి అయిపోయింది అనుకోవట్లా. శాచురేషన్ పద్ధతిలో ఆఖరు దీని వరకు ఎప్పటికైనా సరే వాళ్లకు పూర్తిగా మినిమం తక్కువ ఖర్చుతో కుటుంబం ఇదయ్యేలాగా అనుకోని అప్పులు మీద పడకుండా ఎట్లా హెల్ప్. ఎక్కువ విద్యలో వైద్యంలోనే వస్తుంటాయి. ఇన్ని రోగాలు తీసుకురావడంతో పాటు 5 లక్షలు పెంచడం ద్వారా 90% ప్రజలను కుటుంబాలను దీంట్లోకి తీసుకురావడంతో పాటు ఈరోజు సూపర్ స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్లు కానీ 16 మెడికల్ కాలేజీలు కానీ గతంలో ఏ ప్రభుత్వం ఆలోచించలే. ఈరోజు రేపు వాటికి పునాదులు వేస్తున్నారు. 2 అయ్యాయి, ఇంకా 14 వేస్తే 16 మెడికల్ కాలేజీ. ఇప్పటికే 11 ఉన్నాయి, అవిగా ప్రైవేట్ వేస్తే 20-25-26 దాకా ఉంటాయి. అవి గవర్నమెంట్ 11, ఇవి 16, అంటే 27 అవుతాయి. అంటే ఒక స్థిరమైన లాభాపేక్ష లేని ప్రభుత్వ వ్యవస్థ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ప్రజల సేవకు అందుబాటులో ఉంటుంది. లాంగ్ టర్మ్లో ఆమెర కాస్ట్ తగ్గుతుంది, ప్రజలు దాని మీద పెట్టేది, ప్రభుత్వం మీద బర్డన్ కూడా తగ్గుతుంది ఇవన్నీ వచ్చిన తర్వాత. ఎందుకంటే ఆరోగ్యశ్రీ ఒక కార్పొరేట్ దాంట్లో ఇవ్వడం అంతా ఇక్కడ అవసరం లేదు. ప్రభుత్వం లాంగ్ టర్మ్లో ప్రభుత్వం ఫ్రీ అవుతుంది, జనం ఫ్రీ అవుతారు, ప్రభుత్వ వ్యవస్థ నిలబడుతుంది సపోర్ట్గా, అండ్ వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ వీళ్ళకి దొరుకుతుంది. ఇది దీని అండర్లైనింగ్ ఫిలాసఫీ. నేను ఇంతకుముందు రైతుల గురించి చెప్పాను, వ్యవసాయ రంగం ఆర్బీకే సెంటర్గా, విచ్ వాజ్ నాట్ దేర్ అర్లియర్ అనుకోను కదా, గిడ్డంగులు అన్నాం అన్ని మేనిఫెస్టోలు పెట్టాం కానీ ఆర్బీకే అనే తర్వాత వచ్చినాయి. ఇప్పుడు ఆర్బీకే సెంటర్గా మొత్తం ఎంటైర్ వ్యవసాయ కార్యకలాపాలన్నిటికీ అది కేంద్ర బిందు అవుతుంది. అయింది, ఇప్పటికే 3000 బిల్డింగ్లు తయారయ్యాయి. అక్కడే ల్యాబ్స్, కాన్ఫిడెన్షియల్ లెవెల్ ల్యాబ్స్, స్పూరియస్ ఇవి రావడానికి లేదు. విత్తనం దగ్గర నుంచి అమ్మే వరకు హ్యాండ్ హోల్డింగ్ ఉంటుంది. ఇది కూడా గతంలో ఆలోచనలు వచ్చినాయి. మేధావులు, ఎకానమిస్ట్స్ ఇట్లా ఉండాలన్నారు, పొలిటీషియన్స్ డ్రీమ్ కలగన్నారు. అవకాశం వచ్చిన వాళ్ళు ఎవరు చేయలే, అధికారంలో ప్రజల అధికారం ఇచ్చిన వాళ్ళు ఎవరు చేయలే. చేసినా పీస్ మీల్గా చేశారు, హోలిస్టిక్ అప్రోచ్తో దీర్ఘకాలికంగా ఎంటైర్ ఎకానమీని అప్లిఫ్ట్ చేయడము, డెవలప్మెంట్ వైపు మళ్ళించడం శక్తి ఈ వచ్చే ఈ మార్పుల వల్ల వస్తుంది, ప్రొడక్టివిటీ పెరుగుతుంది అన్న ఆలోచన రావడమే కాకుండా నాకున్న సమయం 5 ఏళ్ళు, ఈ 5 ఏళ్లలో నేను పూర్తి చేసి చూపాలి, తద్వారానే నేను ప్రజల ఆదరణ పొందాలి తప్ప ఏదో జిమ్మిక్లో 4 ఎత్తుగడలేసాం ట్రెడిషనల్ కన్వెన్షనల్ పద్ధతిలో రోజువారి తిట్ల పురాణానికి అందుకొని వాళ్ళని వెళ్ళి తిట్టుకుంటాను, వన్ అప్ మ్యాచ్ కోసం ఏదో వన్డే మ్యాచ్ లాగా ఈ రోజు పొలిటికల్ గా ఏం సాధించినంత పోవాలని అయితే ఆయన ఎప్పుడు అనుకోవాలి. చాలా మంది మరి ఇరిగేషన్ లో కూడా రాగానే ఆయన మొదలు పెట్టింది. వాటర్ మనకు మెయిన్ వచ్చేది కృష్ణా రివర్ ఏదైతే వస్తుందో, వెనక్కు రాయలసీమకు నీళ్లు ఇవ్వాలంటే పోతిరెడ్డిపాడు దాన్ని కొంచెం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఈ మొత్తానికి బాటిల్ నెక్ ఏది ఉందో అబ్జర్వ్ చేశాక వరద నీళ్లు వచ్చే ఓవర్ హిస్టారికల్ గా చూస్తే 2 నెలలు 2.5 నెలలకు మించి ఉండట్లా.
సో ఈ కొద్ది కాలంలోనే మనం ఏదన్నా లాగగలిగితే నీళ్లు వేస్ట్ కావు. అవి ఎవరు వాడుకునేవి కాదు, మనం వాడుకోగలిగింది, తెలంగాణ వాడుకోలేదు, కిందికి వచ్చే సముద్రాలు కలిసిపోయింది. సో ఫస్ట్ టార్గెట్ వాటర్ క్యారీయింగ్ ఇది పెంచడం, కాలువలు వెడల్పు చేయడం. రిజర్వాయర్ రాజశేఖర రెడ్డి గారు కొంత మొదలు పెట్టారు, కాలువలు మొదలు పెట్టారు, వాటిని వెడల్పు చేస్తే ఈ 2 నెలల కాలంలోనే మాక్సిమం వాటర్ని తీసుకెళ్లి స్టోర్ చేయగలిగితే వాడుకుంటాం. ఇది కామన్ సెన్స్ పాయింట్, చాలా మంది అనిండొచ్చు కూడా, కానీ ఎవరు ఇంప్లిమెంటేషన్ సాహసం చేయలే. ఆ రోజు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టారు, ఈరోజు ఈయన చేస్తున్నారు. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపు ఈరోజు 8 ఫిషింగ్ హార్బర్లు వస్తున్నాయన్న, ఒక పక్క ఆక్వాకు మనకున్న పొటెన్షియాలిటీని ఫుల్ ఎక్స్ప్లాయిట్ చేయాలి, కొత్తగా పోర్ట్లు వస్తున్నాయి. ఏదైతే మెయిన్ ఎంటైర్ ఎకానమీకి బేస్ అయ్యే మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది ఉంటుంది అయితే ఉందో, పోర్ట్స్ కానీ స్టీల్ ఇండస్ట్రీ కానీ వీటి మీద దృష్టి. అలాగే పోర్ట్స్ దగ్గర ఉండే ఎస్సీజర్లను అభివృద్ధి చేయడం, దీని చుట్టూ ఇండస్ట్రీస్ వస్తాయి, ఇంకా క్రమం మొదలు కావాలి. పీస్ మీల్ గా 4-5 తీసుకొచ్చామని చెప్పడం కాకుండా మొత్తంగా అలాంటి ఇండస్ట్రీస్ రావడానికి అనువైన వాతావరణాన్ని క్రియేట్ చేయడంతో పాటు దానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చరల్ మౌలికమైన వసతులు క్రియేట్ చేయడం అనేది మొదలు పెట్టి అవి ఆల్మోస్ట్ ఇప్పటికి రెడీ అవుతున్నాయి. నెక్స్ట్ 2 ఇయర్స్లో అవి కూడా మెటీరియలైజ్ అవుతాయి. ఏది ఇగ్నోర్ చేయాల, సంక్షేమంతో పాటు ఇది ఉంది, సంక్షేమమే అభివృద్ధి కూడా అవుతోంది. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఒక ఇండివిజువల్, ఒక యువకుడు, ఇంకా 47 ఏళ్ల యువకుడు, ఆయన తన తలలో ఏమున్నదో ఎంతకాలం పెట్టుకున్నారో కానీ అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి కూడా ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా కంటిన్యూస్ చేస్తూ పనిచేస్తూ ఒక నిరంతర శ్రామికుడిలాగా నిష్కామ కార్మికుడుగా తను చేస్తున్న పని ఎఫెక్ట్ ఇదని నేను ఫీల్ అవుతున్నాను. ఇది మామూలు వాళ్ళ వల్ల సాధ్యమైంది. బహుశా ఆయన ఈ 10 ఏళ్ల పోరాట కాలంలో సగం పైగా ప్రజల్లోనే ఉన్నందువల్ల ఓదార్పు రూపంలో అయితే ఏమి ఆకరణ మళ్ళీ పాదయాత్ర రూపంలో బహుశా ఇవన్నీ గమనించినట్టున్నారో, అప్పుడే తలలో ఒక షేప్ తీసుకున్నట్టుందేమో తెలియదు. కానీ వాటిని ఇంత మెటిక్యులస్ గా పెట్టడం మాత్రం నాకైతే ఒక ఎట్లా కనిపిస్తోంది అంటే, ఓ చిత్రకారుడు రంగులేస్తే ముందు రంగులేసినప్పుడు ఏమేస్తున్నాడు అర్థం కాదు, బై ది టైం అది పూర్తి అయ్యేసరికి ఒక పిక్చర్ ఎమర్జ్ అవుతుంది, అది కనిపిస్తుంది ఈరోజు. నేను ఇంతగా ఎందుకు చెప్తున్నా అంటే, మళ్లీ మళ్లీ చెప్తున్నా, ఇట్స్ నాట్ ఫిగర్స్, ఇట్ ఈస్ అబౌట్ ది ఫిలాసఫీ. అంకెలు ఎన్నైనా చెప్పుకోవచ్చు, అవి ఉన్నాయి, అవి ఎందుకున్నాయో సబ్స్టాన్షియేట్ చేయడానికి చెప్పొచ్చు. నాకు కనపడుతున్నది అండర్లైనింగ్ ఫిలాసఫీ అనేది. బహుశా ఆ పెద్ద ఆయన అక్కడ పైనుంచి చూసి ముచ్చటపడుతుండొచ్చు, ఇంత కొడుకు ఇంత శక్తి ఇంత ఇది వచ్చినందుకు, మాలాంటి వాళ్ళం ఆయన దగ్గర నుంచి చూసిన వాళ్లకు ఇది ఆయన కంటే 10 రెట్లు, తండ్రి కంటే 10 రెట్లు ఈయన బహుశా తనకొచ్చిన పూర్తి, తన తండ్రి మీద ఉన్న అభిమానము తాను అభిమానంగా మార్చుకున్న లక్షలాది మంది తన వెనక పూర్తి నమ్మకంతో ఉన్న ఒక మహాశక్తి వెనకున్నాను అనే ధీమాతో తను పూర్తి వర్క్లో మునిగిపోవడం కలిగిన పరిస్థితి తనకు అనుకూలించడం వల్ల కావచ్చు. నిజంగానే రోజు 3 రివ్యూలు 4 రివ్యూలు పెట్టుకుని తన దగ్గర ఉండి చేసి మెటిక్యులస్ మైక్రో లెవెల్ ప్లానింగ్ కూడా చేయగలగడం అనేది ఒక పక్క మ్యాక్రో స్థూలమైన పిక్చర్ తాను తలలో ఉంటే, దాన్ని ఇంప్లిమెంటేషన్ అమలులోకి వచ్చేసరికి మైక్రో లెవెల్ ప్లానింగ్ లేకుండా పోగలగడం అనేది చాలా చాలా అరుదైన లక్షణం నాయకుల్లో కనపడేది. ఇది ఈరోజు ఈ 2 ఏళ్ల తర్వాత ఒకే ఒక పక్క చూస్తే నాకనిపిస్తున్నది, నవ్ ఈజ్ ద టైం. ఇందులో ఈయన చేసినవి ఏవి కూడా ప్రతి కుటుంబము తన కాళ్ల మీద తను నిలబడేటట్టు, వ్యవస్థలో పార్టిసిపేట్ చేసేటట్టు, తాను చేతనైంది కంట్రిబ్యూట్ చేయగలిగేటట్టు జవసత్వాలు ఇస్తుంది ప్రభుత్వం. ఇప్పుడు ఇక బాధ్యత ఆ వైపు నుంచి ఉంది. ఇప్పుడు మనం నిర్మించుకుంటున్న స్కూళ్లు కానీ, మనం నిర్మించుకుంటున్న హాస్పిటళ్లు కానీ, మనం తీసుకుంటున్న రైతు కేంద్రాలు కానీ, ఇవన్నీ సక్సెస్ఫుల్ గా బ్రహ్మాండంగా ఉండాలంటే అదర్ స్టేక్ హోల్డర్స్ భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మనస్ఫూర్తిగా ఓనర్షిప్ తీసుకోవాల్సిన సమయం, అంటే ప్రజలందరూ కూడా.
సిస్టమ్ ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కావాల్సినంత సప్లై చేస్తున్నారు దీన్ని ఎంతగా ఓనర్షిప్ తీసుకొని కింద ఉపయోగించుకోగలిగితే మన సొంత ఆస్తి అన్నట్టు అది అంత సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంది ఏరో ఈ రోజు ఏవైతే సౌకర్యాలు ఆసరా పేరు మీద భరోసా పేరు మీద నోరు తిరగనంత చిట్టా ఉంది మొత్తం ప్రజల కోసం చేస్తున్నారు ఇవన్నీ అన్ని వర్గాల ప్రజలకు వాటిని పూర్తిగా ఏ ఎక్స్పెక్టేషన్స్ అంటే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారికి అవన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ఓనర్షిప్ తీసుకోగలిగితే ఎక్కడికక్కడ భాగస్వాములైన ప్రజలు అలాగే దీన్ని వాడుకొని మరింత ముందుకు పోతూ ఒక రకమైన సహకార స్ఫూర్తితో కదిలితే ఇలాంటి చైతన్యం తీసుకొచ్చే రకంగా మేధావులు గాని అనలిస్టులు గాని విశ్లేషకులు గాని మీడియా గాని మారిన ఈ షిఫ్ట్ ఏదైతే ఉందో మోర్ ఇంక్లూజివ్నెస్ ప్రజలను కూడా పార్టిసిపేట్ చేయిస్తూ ప్రభుత్వం అనేది డిస్క్రిషన్ తగ్గించుకుని దూరం జరుగుతూ అందరినీ సాధికారత దిశగా అన్ని వర్గాల వారిని ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలను ఇంతకాలం ఆర్థికంగా గాని రాజకీయంగా గాని దూరంగా ఉన్న వర్గాలు లేదా ప్రపోర్షనేట్ ఆ దామాషాలో అధికారం దక్కని వాళ్ళు గాని మహిళలు ముఖ్యంగా సగం దాకా సగానికి పైగా ఉన్న మహిళలు వాళ్ల సాధికార దిశగా జరుగుతున్న వీటన్నిటినీ జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తున్న ఈ అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవి ఉపయోగించుకోగలిగిన చైతన్యం వచ్చే రకంగా మీడియా గాని మిగిలిన వాళ్ళందరూ గాని వోకల్ సెక్షన్స్ చైతన్యపరచాల్సిన సమయం ఇది ఉదాహరణకు స్కూల్ ఉంది స్కూల్ ఎట్లా మెయింటైన్ అవుతుంది బిల్డింగ్ కడతారు బాగా కలర్లు వేశారు దాన్ని జాగ్రత్తగా చూసుకుని అలాగే చేసుకోవాలంటే అక్కడ పేరెంట్స్ పిల్లలు స్టేక్ హోల్డర్స్ టీచర్లు అందరి బాధ్యత ఆసుపత్రులు వాటిని అలాగే మెయింటైన్ చేసి నీట్గా ఉండాలంటే ఎందుకంటే ప్రతి రూపాయి ప్రజల సొమ్ము మేడ పెట్టేది మామూలు ఒకటింది గవర్నమెంట్ ఏదైనా కడితే రెండేళ్ళు అయ్యేసరికి ఇట్లా పాడుపడిపోతాయో పనికిరావో మెయింటెనెన్స్ సరిగా ఉండదని అట్లా కాకుండా ఇవి మనదేనే ఓనర్షిప్తో చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కలలు ఆయన ఏదైతే ఇప్పుడు ఇంప్లిమెంటేషన్లకు తీసుకొచ్చిన రెండేళ్లలో చేసినవి నెక్స్ట్ రెండేళ్లలో దాని ఫ్రూట్స్ రిజల్ట్స్ కూడా ఇంకా బ్రహ్మాండంగా కనిపిస్తాయి ఈ రెండేళ్ల అయిన సందర్భంగా మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఏదైతే కోటి ఆశలతో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీని తీసుకొచ్చారో ఆ తీసుకురావడంలో కీలక భాగస్వామ్యం ఆ రోజు ఉంది ఈ రోజు కూడా నేను ఇంతకుముందు అన్నట్టు జగనన్న కన్న కళలు జగనన్న ఆచరణలకు తీసుకొచ్చిన ఇప్పుడు ఏదే పథకాలైతే ఎన్నున్నాయో వీటన్నిటినీ ప్రజలు ఎలా వాడుకోవచ్చు ఇంకా బాగా ఎలాగా ఫైన్ ట్యూన్ చేయాలి చేసే దాంట్లో అంటూ కింద ప్రచారంలోకి తీసుకెళ్లడంతో పాటు వాళ్ళని చైతన్యపరిచే కార్యక్రమం కూడా పార్టీ నాయకులు అందరూ చేస్తారు ఈరోజు ఏ స్ట్రెంగ్త్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత కూల్గా ఆయన ఆపరేట్ చేయడానికి ఆయన పని చేసుకుంటూ పోవడానికి ఉన్నారు ఆ కార్యకర్తలు నాయకులు లక్షలాది మంది ఆయన అభిమానించేవాళ్ళు ప్రేమించేవాళ్ళు అదే ఆయన బలం వీళ్లను ఈ భరోసాతోనే ఆయన ముందుకు ఇంత అగ్రెసివ్గా పోగలుగుతున్నారు ప్రజలకు ఆయనకు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య లింకుగా మా పార్టీ ఈ రెండేళ్లైన సందర్భంగా నాయకులు కార్యకర్తలు శాసనసభ్యులు అందరూ కూడా ఒక నూతన ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరణకు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నాల్లో తమ వంతు భాగస్వామ్యం ముందు తీసుకెళ్తారు దానికి పునరంకితమవుతారని చెప్తూ నేను సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ అందుకే నేనమ్మా ఇప్పుడు రెండు చెప్తున్నా ఫిగర్స్ ఒకటి ఉన్నాయి ఒక్క డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారానే 100 కోట్లు పోయింది అనేది అన్డిస్ప్యూటబుల్ దాంట్లో అయితే ఎవరు ఏమి మార్చడానికి ఫిగర్స్ మార్చలేరు
చంద్రబాబు గారు ఎక్కడ స్కామ్ అంటున్నారో నాకు అర్థం కావట్లేదు. స్కామ్ అంటే ఏదైతే కన్సీల్ చేస్తేనో దాపరికంగా జరిగితేనో స్కామ్కి స్కోప్ ఉంటుంది, మరుగున ఏదో జరిగితే స్కామ్కి స్కోప్ ఉంటుంది. ఎంటైర్ థింగ్ పారదర్శకంగా ఓపెన్గా ఉంది, డైరెక్ట్ జనానికి వెళ్తుంది. నేను నిజంగా కోపంగా అనట్లేదు, ఆయనకు తెలియట్లేదు. ఆయన ఎవరైతే మూస రాజకీయాలకు అలవాటు పడినారో, ఎత్తుగడలే రాజకీయాలు అనుకుంటూ చేశారో, బ్యాక్ స్టాబింగ్ ఇవే రాజకీయాలు అనుకున్నారో, నలుగురిని క్యాంపులు మెయింటైన్ చేయడము, భ్రమ పెట్టడము, మోస పెట్టడము, మోసగించడము అదే రాజకీయం అనుకుంటూ వచ్చిన చంద్రబాబు నాయుడు గారి తత్వం ఈ రోజుకు మారలేదు. అందువల్ల ఆయనకు అదే అంటుంటాడు, ఆయన నిద్రలో లేపినా తన అధికారంలో ఉంటే ఒకటంటాడు, అపోజిషన్ లేకపోతే ఇలా అంటాడు. కానీ వాస్తవం ఏంటంటే అందరికీ తెలుసు, పారదర్శకంగా నేరుగా ప్రజలకు అన్ని ఫలాలు అందుతున్నాయి. అండ్ రెండవది, కోట్లాది మంది అభిమానించారు కాబట్టి ఆ రోజు వచ్చిన ఓటింగ్ ఏదైతే మాకు 50%, నిన్న పంచాయతీ కానీ ఆఖరుకు పోని పార్లమెంటు ఉప ఎన్నిక తీసుకున్నా కూడా ఎట్లా మా వైపు ఓటర్ల ఆదరణ పెరిగిందనే దానికి అంతకంటే వేరే నిదర్శనం ఒక్కర్లా. తొలిసారి అది కూడా చెప్తున్నాం, తొలిసారి మీకు తెలుసు అందరికీ తెలుసు, ఒక్క నయా పైసా ఇది చేయకుండా ఎక్కడ ఎవరిని చేయనివ్వకుండా అన్ని ఎన్నికలు జరిపిన ఘనత జరుగుతుంది. ఫ్యూచర్ కూడా ఇలాగే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్న రాజకీయం ఎంటైర్లీ ఇది ప్రజలకు సంబంధించింది, ప్రజా రాజకీయం, ప్రజలను నమ్ముకోవడం అనేదే రాజకీయం దీంట్లో. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అలాగే అంటుంటారు, నిన్న కూడా చూశారు వాళ్ళు దివాలా కోరుతాను, ఐ థింక్ అది వైరల్ అవుతుంది. వాళ్లకు బీసీలు ఎస్సీలు ఎస్టీలు వాళ్ళను అట్రాక్ట్ చేయడం అది ఒక గేమ్ ప్లాన్ తప్ప అంతకు అతీతంగా ప్రజలను పేదలను పేద సెక్షన్స్ చూడలేకున్నాను. ఓపెన్ గా మాట్లాడుకుంటున్నారు, ఎందుకు దూరమైనారని వాళ్లే అంటున్నారు, దగ్గరికి ఎట్లా చేసుకోవాలంటున్నారు, తీర్మానం చేస్తే డ్రామా అనుకుంటారేమంటున్నారు. అంటే ఒకటి, జనం మాతో లేరని వాళ్ళు ఒప్పుకుంటున్నారు, వాళ్ళు ఇప్పుడు చేయాల్సింది ఎందుకు లేరని, ఇట్లాంటి కూవిమర్శల కంటే కూడా మాతో ఎందుకు లేరు, జగన్మోహన్ రెడ్డి గారితో ఎందుకున్నారు. దానికి సింపుల్ ఒకటే, నిజానికి మాకు కూడా ప్రతిపక్షం కావాలా, మంచి ప్రతిపక్షం కావాలా, డెమోక్రసీలో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాలా. ఎందుకంటే ఎంటైర్ వ్యవస్థ, జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు కాదు పనిచేస్తున్నది, మొత్తం వ్యవస్థ పనిచేస్తున్నప్పుడు లోపాలు ఉంటాయి కింద, దాన్ని ఎప్పుడు ఎత్తి చూపే మీడియా ఉండాలా, ప్రతిపక్షం ఉండాలా, అవి తెలుసుకుని కరెక్ట్ చేసుకునే మనసు మాకు ఉంది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కాబట్టి కరెక్ట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాం. అట్లా కాకుండా నువ్వు అధికారంలో ఉన్నావు కాబట్టి నీ మీద వేస్తుంటాం బండలనే తత్వం ఏదైతే ఉందో, మళ్లీ రేపు ఎన్నికలు రాగానే ఇన్ని హామీలు తీసుకొచ్చి ఓటు తెచ్చుకోవచ్చు అనే తత్వం ఏదైతే ఉందో అది చంద్రబాబు నాయుడు గారు కాదు, ఒకటే తెలుసు. అందుకే అలాంటి కు విమర్శలే ఆయన చేస్తున్నారు. చెప్తున్నా కాను, అదే చిలక పలుకులో ఏదో అనాలి కాబట్టి టోకెన్ దీనిగా వాళ్ళు చేస్తే చేస్తారు. కానీ నిన్న కూడా చూశాను నేను వాళ్ళ మహానాడు తీర్మానాలు, మహానాడు ఏదో పీసీబీ ఏసీబీ జేసీబీ అని ఓ రాజకీయ పార్టీ లాంగ్వేజ్ అది నాకు అర్థం కావట్లా. ఒక రూల్ చేసిన పార్టీ డెప్త్ ఉండాలి ఏదైనా మాట్లాడేసరికి, దానికి ప్రజలను కన్విన్స్ చేసే చేయగలిగిన ఆర్గ్యుమెంట్ ఏదైనా ఉండాలా. వరుసపెట్టి ఛార్జ్షీట్ అనే పేరు ఉంది, ఎప్పుడో మొదలైందని చెప్పి దాన్ని పెట్టేసి ఒక 100 రాసి అన్ని తప్పులు చేశాడు అన్ని తప్పులు చేశాడని అంటే దానికి ఎవరం ఆన్సర్ ఇవ్వలేము. ఒక్కటే, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని ఆదరించిన ప్రజలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంతగా ఆదరిస్తున్న ప్రజలు ఎందుకు ఆదరిస్తున్నారంటే ప్రజలందరినీ తమ కుటుంబ సభ్యులుగా ఈ నాయకులు చూస్తున్నారు కాబట్టి, వాళ్ళ భాగోగుల కోసం నిరంతరం శ్రమిస్తున్నారు కాబట్టి. సో ఇంత ఇదిగా ఉంది కాబట్టి వస్తుంది, అంతకు మించి వేరే షార్ట్ కట్ లేవని మేము నమ్ముతున్నాం, మా నాయకులు నమ్ముతున్నారు. షార్ట్ కట్లు అడ్డదారులు తప్ప వేరేది రాజకీయం కాదని వాళ్ళు నమ్ముతున్నారు, అంతే తేడా.